హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఈరోజు వర్క్షాప్ టెక్నాలజీలో మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ఈ యూనిట్ నుంచి మనకు వచ్చేది 14 మార్క్స్. ఓకే, ఇందులో మనకి ఓన్లీ హార్డ్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ 2 టాపిక్స్ మెయిన్ టాపిక్స్ అన్నమాట. సో మనం షార్ట్స్కి వచ్చేసరికి హార్డ్ వర్కింగ్ అంటే ఏంటి, అలాగే వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నవి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కోల్డ్ వర్కింగ్, ఓకే, కోల్డ్ వర్కింగ్ డెఫినేషను, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవి షార్ట్స్లో. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద ఆపరేషన్స్, సో హార్డ్ వర్కింగ్ ఆపరేషన్స్ లిస్ట్ అవుట్, ఓకే, ఇలాంటివి మనకి అడుగుతూ ఉంటాడనమాట షార్ట్స్లో. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ మెయిన్ టాపిక్స్ 2 కదా, హార్డ్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ ప్రాసెసెస్, ఏవైతే హార్డ్ వర్కింగ్ ప్రాసెసెస్ ఉన్నాయో వాటిలో మనకి హార్డ్ ఎక్స్ట్రూషన్, హార్డ్ డ్రాయింగ్, స్పిన్నింగ్, పియర్సింగ్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో లిస్ట్ అవుట్ అని చెప్తాడు, లేదంటే లిస్ట్ అవుట్ హార్డ్ వర్కింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 ఆఫ్ దెమ్ అంటాడు, లేదంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ ద హార్ట్ ఎక్స్ట్రూజన్, హార్ట్ డ్రాయింగ్, స్పిన్నింగ్, పియర్సింగ్ అని పర్టికులర్గా అడిగేస్తూ ఉంటాడు అనమాట ఒక్కొక్కసారి. సో ఇవి మనం చూసుకోవాలి. ఇవి ఎస్ఐస్కి అంటే 8 మార్క్స్ కానివ్వచ్చు, లేదంటే 10 మార్క్స్ కానివ్వచ్చు, మనకి అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కోల్డ్ వర్కింగ్ కూడా సేమ్ అండి. కాకపోతే ఇక్కడ ఈ రెండిట్లో కండిషన్ ఆఫ్ ది వర్క్ పీస్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎలా తెలుస్తుందంటే హాట్ కండిషన్, కోల్డ్ కండిషన్, ఓకేనండి. వెన్ ద వర్క్ పీస్ హీట్ కండిషన్, హార్డ్ వర్కింగ్ ప్రాసెస్ విల్ బి డన్ ఆన్ ద వర్క్ పీస్. ఇక్కడ కూడా కోల్డ్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏదైనా వర్క్ చేసినట్టయితే వాటిని కోల్డ్ వర్కింగ్ అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, సేమ్ ఆపరేషన్స్ అని ఉంటాయి, అండ్ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఈజీగా హార్డ్ వర్కింగో లేకపోతే కోల్డ్ వర్కింగో మనం నేర్చుకుంటే కండిషన్స్ చేంజ్ చేయటమేనండి. సో ఇందులో మనకి ట్యూబ్ డ్రాయింగ్, కోల్డ్ స్క్వీజింగ్ అన్నది ఇంపార్టెంట్ ప్రాసెస్లో, అలాగే వై డ్రాయింగ్ కూడా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యూబ్ డ్రాయింగ్ అలాగే వై డ్రాయింగ్ అన్నది కూడా మనకి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడనమాట. సో ఇలా మనం ఆపరేషన్స్ అన్నవి కరెక్ట్గా చేసుకున్నట్టయితే, అంటే నేర్చుకున్నట్టయితే విత్ డయాగ్రామ్స్ మనకి ఈ యూనిట్ కూడా ఈజీగా మనకి 14 మార్క్స్ అన్నవి వచ్చేస్తాయి. సో లాస్ట్ వీడియోలో డ్రిల్లింగ్ గురించి కూడా చెప్పానండి, ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. అందులో ఎలా ప్రజెంటేషన్ చేయాలి 10 మార్క్స్కి, 8 మార్క్స్కి అన్నది ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది కూడా నేను చెప్పాను. సో దానివల్ల మీకు క్లియర్ ఐడియా అన్నది వస్తుంది, థియరీ ఎలా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎగ్జామ్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి అన్నది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి. సో ఇది వీడియో అన్నమాట. ఇందులో కూడా మళ్ళీ మనకి కోల్డ్ స్క్వీజింగ్లో డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కోల్డ్ వర్కింగ్ అలాగే హార్డ్ వర్కింగ్ కండిషన్స్కి డిఫరెన్స్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో డిఫరెన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో మనకి ఆ డిఫరెన్స్ అనేది కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మనకి ఈజీ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం డ్రిల్లింగ్ నేర్చుకున్నాము, అలాగే మెకానికల్ మెటల్స్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. సో టోటల్గా 28 మార్క్స్ కరెక్ట్గా చదివినట్టయితే మన చేతిలో ఉన్నట్టు. సో చూసారు కదండి ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయటం వల్ల నేను లేటెస్ట్గా పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ like, share and subscribe, don't forget. Thank you.